శివ నాకు పిచ్చిలేస్తుంది శివ, కారద్దరు ఎట్లా వాళ్ళు కొడతారు నాకు అర్థం కాదు. నేను మొత్తం పగల కొట్టుకుంటా. మీరు చెప్తానే ఉన్నారు నీ కారద్దాలు ఉండవురా, నీ టైర్లు ఉండవురా, నేను ఫస్ట్ నుంచి చెప్తానే ఉన్నావు. నాకు డౌట్ వస్తూనే ఉంది నీ మీద. పగల కొడితే మేము ప్లాన్ గా పడ కొడతాం, పొద్దున్న క్రికెట్ ఆడుకుంటూనే కూర్చున్నాం మేము. ఇప్పుడు కాదు, నాకు కనిపించాలి. నాకు నేను చెప్ చాలా సీరియస్ వార్నింగ్ ఇది, చాలా సీరియస్. నేను మజాక నాకు తెలియాలి ఇవ్వడం వలగొట్టినట్టు నేను చెప్తాను. నేను కూడా వార్నింగ్ ఇస్తాను సీరియస్ వాళ్ళకి. నాకు అర్థమవుతుంది. గైస్ చెప్తేనేమో చెప్తారని చెప్పేసి అంటారు. నేను వినయన్ ఆఫీస్ దగ్గర బండి పెట్టిన, సో బండి పెట్టేసి మళ్ళీ నేను చూసుకోలే. ఇక్కడ ఏమైందంటే నేను మళ్ళీ నైట్ టైము బయటికి వెళ్ళిన. బయటికి వెళ్ళినప్పుడు ఏంటంటే పురుగులు అవి పడతాయి కదా ఈ కారు ముందు అద్దానికి, సో అవి పడ్డాయేమో అని చెప్పేసి అనుకున్నా. ఇక్కడ చూస్తే గ్లాస్ పగిలింది, గ్లాస్ పగిలి ఉంది. నేను చూసుకోలేదు. ఇది శివ శివగాడి పని అయినా ఉంటుంది, వినయన పని అయినా ఉంటుంది. ఇట్లా చేస్తారా ఎవరన్నా? ఆ రోజు ఏమో గుడ్లు వల కొట్టిరు. నేను చూసుకోలే, ఇప్పుడు చూసుకుంటే అర్థమవుతుంది నాకు. రమేష్ పగిలింది కదా అది, పగిలిపోయింది మొత్తం. నేను అబద్ధం చెప్తలేను గాయస్ మీకు. ఇక చూడండి మొత్తం స్క్రాచ్ వచ్చేసి మీకు అర్థం. ఇగో ఇది అర్థమవుతుందా మీకు క్లియర్ గా? ఇగో ఇది అంటే ఒక రాయి వచ్చి పడ్డది. అంటే వీళ్ళు రాయి తోటో బాల్ తోటో దేని తోటి కొట్టుంటారు. నేను ఇప్పుడు కాల్ చేస్తున్నా తెలియదని చెప్పేసి అంటారు చూడు శుద్ధపూస లెక్క. నిన్న ఆఫీస్ దగ్గర కూడా బయటనే పెట్టిన కారు, అక్కడికి వచ్చి కొట్టి పలగొట్టిరా నాకు అర్థమైతే లేదా? ఖచ్చితంగా వీళ్ళే అయి ఉంటారు. లిఫ్ట్ చేసేలేడు ఈయన, ఈ వీళ్ళే చేసి ఉంటారు అందుకే లిఫ్ట్ చేసేలేడు. నాకు అర్థమవుతుంది కొత్త కారు అసలు అవ్వా అద్దం పలగొట్టుడేని నాకు అర్థం కాదు. శివ శివ నేనంటే నీకు మన పగనారా? మీరు నేనంటే నువ్వంటే మాకు పగనా? అద్దం ఇట్లా వాళ్ళు కొట్టిరా కారుది? ఓరు వాళ్ళు కొట్టిరానా? ఓరు వాళ్ళు కొట్టిరు మీరు? మేమా? ఎప్పుడు వాళ్ళు కొట్టినా? అరే అలా సీసీ కెమెరాలు చూసిన నాటకాలు చేయకండి. నాకు కరెక్ట్ చెప్పండి ఎవరెవరు ఉన్నారు, ఎవరెవరు పలగొట్టిరు, ఎవరు చెప్పారు నీకు పలగొట్టమని? ఎవరు వాళ్ళు కొట్టిరా? నవ్వుతున్నావు రాఘు. నీకు ఫోన్ చేస్తే ఎందుకు లిఫ్ట్ చేస్తలేవన్నా? క్రికెట్ ఇక్కడ నా కారాదాలు పలగొట్టేసేసి క్రికెట్ మ్యాచ్ ఆడనీకి పోయిరా అన్న? ప్రాంక్ ఎందుకు చేస్తాను అమ్మతో? మీరు బాల్ తోటి దేనితో కొట్టినట్టున్నారు? మీరు క్రికెట్ ఆడనీకి పోయి బాల్ తోటి కొట్టిరు. నువ్వు ఏడున్నావు చెప్పనా? వస్తున్నా నేను. ఏడా ఏ క్రికెట్ మ్యాచ్? ఏడా ఎక్కడ నాకు చెప్పండి అన్న, అడ్రస్ చెప్పండి. ఏది ఓమ్ని హాస్పిటల్ ఆడ లెఫ్ట్ సైడ్ లో అన్న? మీరు ఏందన్నా మీరు పలగొట్టు కారద్దా పలగొట్టుడు ఏందన్నా? అరే విజ్ఞాన్ పలగొడతాను నీకు ఆడ చెప్తున్నా వస్తే. మీరు ఆనే ఉండండి నాకు లొకేషన్ పంపిను చుక్కలు. మీ నెత్తులు పలగొడతా అప్పుడు చెల్లుకు చెల్లు అవుతుంది. నాకు లొకేషన్ పంపి వస్తున్నా నేను. ఖచ్చితంగా వీళ్ళ పనే నేను, నాకు అర్థమవుతుంది ఖచ్చితంగా వీళ్ళ పనే. నాకు లొకేషన్ వచ్చింది దా. రమేష్ కార్ది మనం పోదాం దా. కిలోమీటర్స్ ఉంది దా దా కూర్చోదా నాను కూడా పోదాం. మెల్లగా తొందరం పడవు కావు. వాళ్ళు ఎట్లా వాళ్ళ దూల తీరుస్తుంది నేను కానీ ఇట్లా ఇది ఇట్లా చేసి కూడా ఎక్కడ ఇది ఎక్కడ కదా నాకు అర్థం కాదు. ఇట్లా ఏమైనా ఉంటే
అద్దాలు పళ్ళ కొట్టి కూడా ఏంది మొన్న గుడ్లు గుడ్లతో పళ్ళ కొట్టిరు ఏమనలే కళ్ళు కార్ మొత్తం లుక్ అయిపోయింది అన్న. నాకు అర్థం కాదు. ఇట్లా చేసి బుచ్చి కారు అద్దాలు పళ్ళ కొట్టుడైంది నాకు అదే అద్ది అద్ది అసలు నాకు అయితే లేదు ఎంత ఉంటాయి అనుకుంటున్నావు కారు అద్దాలకు అసలు వీళ్ళు కారు అద్దాలు వాళ్ళ కొట్టేసి వచ్చి ఇక్కడ వచ్చి మంచిగా ఆడుకుంటారు వీళ్ళు. వీళ్ళని ఏం చేయాలి నేను అసలు ఇక్కడ ఎక్కడో మూసి లోపల వచ్చి ఆడుకుంటారు వీళ్ళు. ఇట్లా పోయిర్రా వీళ్ళు మనుషులా ఏం రా వీళ్ళు. ఇట్లా పోవాలి విజ్ఞాన్ వినయానా అన్న విజ్ఞాన్ కారాధాలు ఎవరు పలగొట్టారు విజ్ఞాన్ అన్న కారాధాలు ఎవరు పలగొట్టారు అన్న రా ఒకసారి చూపిస్తుందా రా అన్న చూడు వీడియో మరి పల వస్తున్నా నేను ఏం చేస్తున్నావు పక్క వీళ్ళే పాల కొట్టి నాకు అర్థమైంది ఇప్పుడు అరే ఏడికి వెళ్ళిపోవాలరా నాయన కారద్దాలు ఎవరు వాళ్ళు కొట్టిరాను చెప్పు బాల్ తోటి కొట్టినట్టు రాయి తీసుకొని దూరం నుంచి కొట్టినట్టు అక్కడ ఒక స్టార్ మార్క్ వచ్చింది తెలుసా బయట ఉంది విజ్ఞాన్ శివ విజ్ఞాన్ అరే సురేష్ అన్న వీళ్ళు కాల్ కారు వల్ల కొడతారా అన్న వీళ్ళు అద్దాలు ఎవరు పళ్ళ కొట్టరు మీరు తప్ప ఇంకెవ్వరు పళ్ళ కొట్టరు అన్న నేను ఈ రోజే చూసుకున్నా ఇందాక మీరు తప్ప ఎవ్వరు పళ్ళ కొట్టరు అన్న శివ చెప్పురా నిజం చెప్పు శివ నువ్వు నవ్వుతున్నావు రా శివ శివ నవ్వకరా శివ నాకు నువ్వు నవ్వకు చెప్తున్నా ఎవరు పళ్ళ కొట్ట నువ్వు ఎందుకు నవ్వుతున్నావు మరి నువ్వు పళ్ళ కొట్టలే కదా మరి ఎందుకు నవ్వుతున్నారా శివ నాకు పిచ్చిలేస్తుంది శివ కారద్దరు ఎట్లా వాళ్ళ కొడతారు నాకు అర్థం కాదు విజ్ఞానికరా అరే నిజం చెప్పు నేను నాకు కోపం రా నీకు ఏం ఎడిటింగ్ రా ఏమైనా ఉంటే వేరే చేయాలి కారద్దరు వాళ్ళ కొడతారు రారా మరి దా చూపిసా మర్యాదగా చెప్తున్నా నాకు చెప్పేయండి నేను ఏమన్నా ఇవ్వరు ఎవరు పళ్ళ కొట్టిరో చెప్పండి నాకు కారద్దాలు ఎవరు పళ్ళ కొట్టిరో నాకు కావాలన్న మైక్ ఉంటే అందరికి తెలియాలనే కదా మీ గురించి చూడు తోర్రా ఇది ఎవరు పళ్ళ కొట్టిరు ఇది ఎవరు పళ్ళ కొట్టిరు ఏ ఊకోబే ఊకోనా
అది ఎవరు పలగొట్టిరు? నాకు మర్యాదగా చెప్పండి, అది ఎవరు పలగొట్టిరు? శివాను ఎందుకు నాకు చెప్పండి అన్న, నేను చెప్తున్నా నాకు ఎవరు పలగొట్టిరు నాకు చెప్పండి. మీరు మీకు మర్యాదగా చెప్తున్నా, నేను ఎవరు పలగొట్టిరు నాకు చెప్పండి. ఎవరు చెప్తున్నా, నాకు ఎవరు పలగొట్టిరు? కాలద్దరు ఎవరు పడి నాకు కావాలి కారద్దాలు ఎవరు పలగొట్టారు చెప్పు. నేను చెప్తున్నా కారద్దాలు ఎవరు పలగొట్టారు? నేను మొత్తం పగలు, నేను మొత్తం పగల కొట్టుకుంటా, మన నేను మొత్తం పగల కొట్టుకుంటా. నిజం చెప్పండి నాకు, నేను పలగొట్టుకుంటా, మొత్తం పలగొట్టుకుంటా. కారద్దాలు ఎట్లా పలగొడతారా? అందరు పొద్దు నుంచి మా దగ్గర ఉన్నారు, అందరూ ఉండక పొద్దు మాట్లాడు. మీరు చెప్తానే ఉన్నారు, నీ కారద్దాలు ఉండవురా, నీ టైర్లు ఉండవురా, నేను ఫస్ట్ నుంచి చెప్తానే ఉన్నావు. నాకు డౌట్ వస్తానే ఉంది నీ మీద. పలగొడితే మేము ప్లాన్ పడగొడతాం, పొద్దు నుంచి క్రికెట్ ఆడుకుంటే కూర్చున్నాం మేము, పొద్దు నుంచి క్రికెట్ ఆడుకుంటే. నాకు తెలియదా, నేను అన్ని కెమెరా చెక్ చేస్తా, ఒకవేళ మీరు దొరికిరా అన్న నేను చెప్తున్నా కదా. శుభా విజ్ఞాన్ అన్న నా మీద పగ పెట్టుకున్నారు, నాకు అర్థమైంది. మీరు మెంటల్ గా నిజంగా మీరు నా మీద పగ పెట్టుకున్నారు, నాకు అర్థమైంది. ఎందుకు ఆఫ్ చేశారా? ఏంటి నువ్వు నాటకాలు, నువ్వు పక్క పగ పెట్టుకున్నావు నా మీద. కెమెరా పెట్టవరా నువ్వు? పెట్టు, మేము పెడుతున్న కెమెరా. నాకు తెలియదన్నా, నేను నేను చూసుకోలేదు అసలు. మీరు వీడియో తీసి పెట్టిరేమో అని నేను దేశ తీసులో కూడా చూసిన. క్రికెట్ ఆడికి వచ్చాము, మేము ముందు కూడా కొడతాం మేము. అరే చెప్పండి, మంచి నిజంగా చెప్పండి. మరి దాని దగ్గర అరే చేస్తారు, మీరు ఏమైనా చేస్తారు? మీరు మీరు ఏమైనా చేస్తారు నాకు తెలియదు గురించి. మలగొడతాం అనుకున్నా కానీ ఇట్లా కారా, పలుగుపోతే మొత్తం మలగొడతాను. అర్థమైన ఇట్లా ఆడింగిల్లకి ఇట్లా మెల్ల కొట్టి పెట్టాను. ప్రౌడ్ గా వీడియో తీసుకుంటాను నేను, నేను మలగొట్టాను వీడియో తీసుకుంటా. అర్థమైంది, మీకు తెలియదా? నా ఫోన్ చెక్ చేసుకోవాలి, నీకు ఏమైనా వీడియో కనబడితే చెప్పు. మీకైతే తెలియదు కదా? ఏ తెలియరా విజ్ఞాన్, మీకైతే తెలియదు కదా? చెప్తున్నా నేను, నేను చెప్తున్నా నాకు దాని ఎవరన్నా మీరు వీడియోలలో కనిపించాలి. ఆ టార్గెట్ లో అద్దం పలగొట్టడం మీ నెత్తి పక్క అట్లు నేను పలగొడతాను ఎవరన్నా కానీ. ఇప్పుడే ఇప్పుడేమన్నా నేను, ఇప్పుడు కాదు నాకు, నాకు కనిపించాలి నాకు. నేను చెప్తు చాలా సీరియస్ వార్నింగ్ ఇది, చాలా సీరియస్. కారద్దల వల్ల కొడతారా బాబాయ్ వీడియోల కోసం వీళ్ళు? నాకు అర్థం కాదు. అది బయట నుంచి కొంచెం కనిపిస్తుంది, లోపల నుంచి చూస్తే ఇంత పెద్ద స్టార్ కనిపిస్తుంది కదా. బట్ నాదే అన్న, అది ఎవరు కారు ఎందుకు తీసుకొస్తా నాకు అర్థం కాదు. పది పది కార్లు తీసుకొస్తావు, మాకేం తెలుసు? మీరు యాక్టింగ్ ఇది 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 ఇప్పుడు నాకు అర్థమవుతుంది, మీరు యాక్టింగ్ చేస్తున్నారని. నాకు ఇప్పుడు అర్థమైంది, నా ముద్దాన్ని మొత్తం పలగొట్టేస్తా కారు. నేను చెప్తున్నా మర్యాదగా చెప్పండి. నేను మీరు నవ్వుతు, నేను ఇప్పుడు నేను ఇప్పుడు ఏమన్నా, నేను ఏమన్నా అన్నా, నీకు కోపం రానియకన్నాను. ఎవరు వాళ్ళ ఒకటి చెప్పనా? అంటే పలగొడతారు అని పెద్ద పలగొడతారా మీరు? పెద్ద నేను ఇప్పుడు ఏమన్నా, కెమెరాస్ అన్ని చెక్ చేసి వచ్చి అప్పుడు చూపిస్తా మీకు. ఇప్పుడు ఇప్పుడు ఏమన్నా, నేను నేను ఇప్పుడు ఏమన్నా అంటున్నా కదా. అబ్బా ఏం తెలియనట్టు ఏం యాక్టింగ్ చేస్తున్నారు మీరు? మీరు వస్తారు కదా, ఇప్పుడు ఏమన్నా లేదు. ఎవరు వీళ్ళ డేర్ సిరీస్ కోసం పలగొట్టుంటారు? నేను అడగలే అన్న ఎంత ఉంటది ఏంటి అని. నేను 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 బరాబర్ కెమెరాస్ అన్ని చెక్ చేస్తా, చెక్ చేసి చెప్తా. ఇప్పుడు ఏమన్నా నువ్వు కెమెరా ఇప్పుడు, నేను ఇప్పుడు వెళ్ళిపోతా. అవసరం లేదు, తీసేయి.
ఇప్పుడు గారు ఒక 3 మంత్స్ 4 మంత్స్ తర్వాత వాళ్ళు కూడా అనుకున్నా. కొత్త గారు గారు కొంచెము 7 మంత్స్ 8 మంత్స్ అయితే అప్పుడు అంటే మజాకా నాకు తెలివాలి ఇవ్వడం వెళ్ళగొట్టినట్టు నేను చెప్తున్నా. నేను కూడా వార్నింగ్ ఇస్తాను సీరియస్ నాకు అర్థమవుతుంది. మీ యాక్టింగ్ నాకు అర్థమవుతుంది, మీరేం టెన్షన్ పడకండి. పక్క ఎవరితో ఒక పక్క నా మీద కేసు వేసుకోండి, మీరు ఏమన్నా వేసుకోండి. నేను ఇప్పుడు ఏమన్నా పల్లగొట్ విజ్ఞానం నాకు ఏం అవసరం విజ్ఞానం, నాకు డబ్బులు ఎక్కువైనాయా? అరే పర్వాలి కొట్టిన ఇట్లా వాళ్ళకి చెప్పు ఇప్పుడు దాదా. నేను ఇప్పుడు ఏమన్నా కెమెరా చూసి చెక్ చేసి అప్పుడు చెప్తా ఒక్కొక్కరు సంగతి. బ్యాక్